దీంతో పాటు నెక్స్ట్ ఇంకొకటి కూడా ఒక అంశం ఒక రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ చాలా ఆశ్చర్యకరమైన అంశం ఫస్ట్ టైం కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి పేరు ఎత్తడం జరిగింది కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరెత్తి రేవంత్ రెడ్డి కి ఆయన కి సీఎం సీఎం అంటే నేనే సీఎం అనేటువంటి వాళ్ళు 15 మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ గెలిస్తే కదా రేవంత్ రెడ్డి సీఎం అయ్యేది కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి స్థానాలు 20 స్థానాలు మాత్రమే అని కేసీఆర్ గారు చెప్పేశారు కేసీఆర్ గారు ఫస్ట్ టైం రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తడం రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడటం రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం రేవంత్ రెడ్డి గారిని తిట్టడం ఫస్ట్ టైం ఇది జరిగింది మరి 20 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వస్తారంటే మరి రేవంత్ రెడ్డి గారు దానికి మరొక కౌంటర్ ఇచ్చారు 80 స్థానాలకు తక్కువ వస్తే 80 స్థానాలకు తక్కువ వస్తే నేను మీరు ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష నేను సిద్ధమే అన్నారు అంటే ఎంటైర్ కాంగ్రెస్ పార్టీలో జరిగేటువంటి పరిణామాలని గెలుపు ఓటములు గెలిస్తే గనక నేను నాదే ఇది ఓడిపోతే కూడా మీరే శిక్ష ఇస్తే నేను శిక్ష సిద్ధమన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ స్టాండ్ని ఆయన తీసుకున్నారని అనుకోవాలి ఒక్కసారి వాళ్ళిద్దరూ బైట్స్ మాట్లాడిన తర్వాత ఒక మంచి ఆసక్తికరమైన అంశాన్ని కూడా తెలియజేయాలి ఒకసారి బైట్స్ ప్లే చేయండి కాంగ్రెస్కి 20 సీట్లు కూడా రావు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది లేదు మన అయ్యేది లేదు అంతా వాటిదే గ్యాస్ ఆ ఫాల్తు రేవంత్ రెడ్డి మాటలు వాళ్ళు ఇచ్చే మందు సీసాలు వాళ్ళు ఇచ్చే నోట్ల కట్టలకు మీరు ఏమాత్రం కూడా మోసపోవద్దని మనవి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డికి ఒక నీతి లేదు ఒక పద్ధతి లేదు ఒక నియమం లేదు ముఖ్యమంత్రిని పట్టుకొని పిండం పెడతా అంటాడు ఇచ్చం వచ్చిన గబ్బంతా మాట్లాడతాడు ఇటువంటి వ్యక్తులైనా రాజులైనా రాజకీయాల్లో ఉండాల్సింది చిప్పకూడు తిన్నా సిగ్గు రాలేదు ఇంకా నువ్వు ఇట్లా దొరికినావు కదనే అంటే నాకు అది మెడల్ అంటాడు ఆయన మెడల్ అంటాడు పథకం అట ఆయనకు అట్లా దొరుకుడే నా మెడల్ నా పథకం ఉంటాడు అంటే ఏం మాట్లాడాలిగా వాడు వంకర పుట్టిండట ఎందుకు పుట్టినవరా వంకర అంటే చక్కగున్నాను ఎక్కిరిస్తానికి అన్నాడు ఇట్లున్నది రేవంత్ రెడ్డి ఎవరం ఈ కొడంగల్ ఇంత పొడుగున్నదని నా మీద కామారెడ్డి పోటీకి వచ్చింది ఆడవాళ్ళు తుక్కు తుక్కు కూడగొడతా ఉన్నారు ఆడ అంగి వేదాక చంపుతున్నారు మీరు ఇక్కడ లాగు వేదాక చంపాలి కొడంగల్ నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇలా 2000 ఇచ్చే పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని మనం చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి 70 పైగా సీట్లు ఇస్తారు డిసెంబర్ 3 తారీఖు నాడు లెక్క వెతుకో బిడ్డ 80కి ఒక్కటన్నా తక్కువ ఉంటే అప్పుడు నువ్వు వేసే శిక్షకు నేను సిద్ధంగా ఉంటా ఆయన అంటుండు ఆడ కొడంగల్ అంటుండు రేవంత్ రెడ్డి నోరు తెరిస్తే కంపే అని అయ్యా నేను నువ్వు ఇద్దరం డాక్టర్ దగ్గరకు పోదాం ఆ ట్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష పెట్టుకుందాం నోట్ల అది పెట్టి చెక్ చేస్తారు కదా ఎవరి నోట్ల కంపు ఉందో ఈ తెలంగాణ ప్రజలకు చెప్పుదాం నువ్వు సిద్ధమేనా మతుణ్ణి మాట్లాడుతున్నావు మందేసి మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు కానీ నేను సుక్క ముట్టను నువ్వు సుక్క లేని కాలు గదుపదు నీకు నాకు పోలికేంద్ర నాయన నేను బక్కటోన్ని నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది దాడి చేస్తున్నారని నువ్వు బకాసూరుడివి తినడంలో బకాసూరుడివి తింటే బకాసూరుడు పంటే కుంభకర్ణుడు కేసీఆర్ తింటే తింటాడు పంటే వంటాడు మళ్ళా ఇప్పుడు ఇడిచిపెడితేరా మీ చేతికి అందడు తుపాక్కుండుకు దొరకడు రైట్ నాకు 20కి మించి రావు అని వారు చెప్పటం 80కి తక్కువ రావు అని వీరు చెప్పటం చూస్తే మగధీర సినిమాలో రామ్ చరణ్ షేర్ ఖాన్ మధ్య ఒక సంభాషణ జరిగింది ఓకే అక్కడ మాట్లాడేది ఏంటంటే లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్ అని చెప్పని రామ్ చరణ్ శ్రీహరితో అంటారు లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో షేర్ ఖాన్ అంటాడు ఇంకొకరు కూడా అంటాడు ఒక్కొక్కడనిగా కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు అని అంటాడు రామ్ చరణ్ దానికి అంటే ఆ సన్నివేశాన్ని ఆ మాటల వాడిని వేడిని చూసినప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ మధ్య జరిగేటువంటి ఆ మాటల తోటాలు కూడా అలా ఆ స్థాయిలో ఉన్నాయి దాదాపు 100 మంది అని అంటే ఇక్కడ 80 మంది వచ్చారు 80 మందా 20 మందా అనేటువంటిది రేపు ప్రజలు నిర్ణయిస్తారు సరే ఏదైనప్పటికీ కూడా కానీ ఇక్కడ జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం ఎలాంటి యుద్ధం అని అంటే ప్రజలతో ఓటు వేయించుకునే యుద్ధం దాంట్లో ఏంటంటే కత్తులు తీసుకొని
వెళ్ళేటువంటి యుద్ధం. కానీ ఇది అలా కాదు, ఇది ప్రజలతో ప్రజల్ని మెప్పించి ఒప్పించి ఈవీఎం మిషన్లో ఓటేయించుకునేటువంటి యుద్ధం ఈ యుద్ధం, ప్రజా తీర్పుతో ఆధారపడి ఉన్నటువంటి యుద్ధం ఈ యుద్ధం. మరి ఈ యుద్ధంలో ప్రజలు ఎటువైపు ఉంటారు, ఎటువైపు నిర్ణయిస్తారు అనేటువంటి వాటిని చూడాలి. సరే ఏదైనా కానీ మొత్తానికి ఫస్ట్ టైం కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి పేరెత్తి ఆయన సంబోధించటం, సరే ఏదన్నా కానీ ఇది ఒక రాజకీయాల్లో ఫస్ట్ టైం. ఇక ఇది ఒక ఇక్కడి నుంచి మొదలైద్దామో చూద్దాము. యా రమణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. మాకైతే ఇద్దరు ముఖ్య నేతలు మాటల యుద్ధం అంటే పోటాపోటీ మాటల తూటాలైతే ఫెయిల్ అయ్యాయి. అంటే నిజానికి రేవంత్ రెడ్డి పేరుని ఇప్పటివరకు కేసీఆర్ తీయలేదు, కానీ ఇవాళ ఎందుకు తీయాల్సి వచ్చిందంటే ఆయన సొంత నియోజకవర్గంలో అంటే రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళారు కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గురించి తప్పనిసరిగా మాట్లాడాలి. కొడంగల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పట్నం నరేంద్ర రెడ్డి పోటీ చేస్తుంటే కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. సరే ఇక మనం విన్నాం ఆయన ఏమన్నాడు అనే మాటలు చాలా ఆయన తూటాలు మాటలు తూటాలు, దాని కౌంటర్గా రేవంత్ రెడ్డి తూటాలు కూడా విన్నాం. సో ఇద్దరు కూడా మాటకారులే, తెలంగాణ ఆ స్లాంగ్ కావచ్చు యాస కావచ్చు విమర్శకు ప్రతి విమర్శ చేయడంలో ఇద్దరు కూడా అందవేసిన చేయి. అందులో కొంత కేసీఆర్ ఇంకా కొంచెం ఎక్కువనే అనుకోండి, రేవంత్ రెడ్డితో కంపేర్ చేసి కేసీఆర్ ఎక్కువ, ఎందుకంటే సీనియర్ నాయకుడు కదా, సీనియర్ నాయకుడు పాలిటిక్స్లో సీనియర్, రేవంత్ రెడ్డి కంటే కూడా అన్ని రకాలుగా సీనియరే కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కొంచెం అదనంగా క్వాలిఫికేషన్స్ అదనంగా మాట్లాడగలిగే టాలెంట్ ఆయనకున్నది. సో మరి ఇక సర్వేల విషయానికి వస్తే కనుక మరి మొన్నటి వరకు వచ్చిన సర్వేలు వేరు, ఇప్పుడు వచ్చినటువంటి సర్వేలు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు సర్వేలు విడుదల చేయొద్దు అనేది కూడా ఒక నిబంధన ఉన్నప్పుడు కూడా సరే నడుస్తుంది, సర్వేలు వాట్సాప్ గ్రూపులలో తిరుగుతూ ఉన్నాయి, రకరకాల సర్వే సంస్థలు తెలంగాణలో ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలలో ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి అంశాన్ని వాళ్ళ శాంపిల్స్ ఆధారంగా విడుదల చేస్తున్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే లోక్పోల్ అనేటువంటి సర్వే సంస్థగా ఇచ్చినటువంటి రిజల్ట్ కనుక చూసినట్లయితే ఈ లోక్పోల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీయే 69 నుంచి 72 సీట్లు గెలవబోతుందని చెప్తున్నారు. సో అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా రోజు రోజుకి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అంటే పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ కొంత వాతావరణం మారుతున్నట్టుగానే కనబడుతుంది, యాంటీ ఇన్కంబెన్స్ అనేది పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు కామ్గా ఉండి ఇంకా ఎన్నికలు చాలా రోజులు ఉన్నాయి కదా చూద్దాంలే బయటపడద్దులే అని అనుకునే న్యూట్రల్ ఓటర్ కావచ్చు సామాన్యుడు కావచ్చు లేదా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఎందుకు ఇంకా ఓట్లు చాలా రోజులు లేవు కదా అప్పుడు చూద్దాంలే అప్పుడు చెప్దాం అనేటువంటి వాళ్ళు కూడా ఆ సినేరియో కొంత మారుతూ ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ, ఇక్కడ పోటీ మాత్రం నువ్వా నేనన్నట్టుగానే ఉండబోతుంది. లోక్పోల్ సర్వే ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ 69 నుంచి 72 సీట్లు గెలుస్తుందని, బీఆర్ఎస్ పార్టీ 36 నుంచి 39 రమణ. అంటే జనరల్గా ఈ సర్వే ఫలితాలు వీళ్ళు ఇవన్నీ ఇంకొంచెం అంటే కొంచెం ఏదైతే గతంలో ఇచ్చినటువంటి రిజల్ట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు కరెక్ట్గా వచ్చినటువంటి యాక్యురసీ వచ్చినటువంటి వాటిని తీసుకొని మనం ఇంకా రేపు ఎల్లుండి మంచి సర్వేలు వస్తున్నాయి కాబట్టి డిస్కస్ చేద్దాం.